శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసు ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 21 లక్షల రూపాయల విలువగల గంజాయి ఖైనీని పట్టుకున్నారు. ఈ మేరకు కాశీపుగ డీఎస్పీ ఎం శివరామరెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఒడిశా బరంపూర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు కంటైనర్ లారీలో గంజాయి ఖైని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు, పట్టణి ఎస్ఐ వి సత్యనారాయణ తమ సిబ్బందితో మాటు వేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనంలో 90,000 రూపాయల విలువగల 45 కేజీల గంజాయి, 20 లక్షల 30,000 రూపాయల విలువగల 87 బస్తాల ఖైని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ రవాణాలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అప్పారావు, త్రిమూర్తులు, ఒడిశా బరంపూర్కు చెందిన శరత్ మహాపాత్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. పట్టుకోవడము, దాని యొక్క లింకప్ అదే అది చేంజ్ చేయడము, పట్టుకోవడము, వాళ్ళ మీద దీంతో 25,35,800 ఖైని, 45 కేజీల గంజా, లారీ ఈ మూడు సీజ్ చేసుకుని కుమార కోర్టు కేసు అంతా తీసుకుంది. హలో అండి, నేను శ్రీ సింహ, మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్రా శుక్లా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.